కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచాన్ని తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, దీన్ని నిలువరించాలి. ఇక్కడి నుంచి నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు, అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. ఈరోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తామంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం, మేము సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని. అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోధుమ. దాదాపు 13 గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయం అయిపోయింది కాకినాడ పోర్ట్. దీని వెనుక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందండి, ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1,000 నుంచి 1,100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1,000 నుంచి 1,100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు. నాకు ఈరోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో 100 టన్నులు పట్టుకున్నారు పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1,060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్.
కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి